हेलो फ्रेंड्स, वेलकम टू मन चैनल मल्टी विजडम। फ्रेंड्स चूसर कदा वीडियो मनम मोनो AU A04 ब्रांड की चंदन माइक्रोफोन किट ने अनबॉक्सिंग चेद्दाम। अयिते इदि पॉडकास्टिंग माइक अन्नमाट। सो लाइव स्ट्रीम चेसे वारिकी अलागे वीडियो एडिटिंग चेसेटप्पुडु वॉइस ओवर इव्वडानिकी सो वीटन्निटिकी ई माइक्रोफोन अयिते चाला बागा यूज अवुतुंदि। सो इदि मोत्तम ई बॉक्स लो अयिते मनकी मोत्तम किट अयिते प्रोवाइड चेयडम जरिगिंदि। सो दीन्नि अनबॉक्सिंग चेद्दाम। सो ई बॉक्स लो मनकी ए ए कंटेंट्स अनेवि ప్రొవైడ్ చేశారో కూడా మీకు చూపిస్తాను। దీంతో పాటుగా ఈ మైక్ ని ఫుల్ సెటప్ చేసిన తర్వాత వాయిస్ కూడా టెస్ట్ చేసి మీకు చూపిస్తాను। సో ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ లో పెట్టుకోండి। ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో అయితే చేరుతుంది। సో ఇక ఆలస్యం చేయకుండా అన్‌బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం। अयితే फ्रेंड्स చూస్తున్నారు కదా మనకి బాక్స్ అయితే బ్లాక్ అండ్ yellow కాంబినేషన్ లో బాక్స్ అయితే ఉంది। सो మనకి దీని మీద చూసుకున్నట్లయితే మోనో బ్రాండ్ అనేది క్లియర్ గా పైన ఒక లోగో తో బ్రాండ్ నేమ్ అయితుంది అండ్ పాడ్‌కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ అన్నమాట। సో ఇది మొత్తం కిట్ అండ్ మోడల్ నంబర్ వచ్చేసి AU A04 ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు। సో అదే విధంగా ఇక్కడ మనకి లోపల కిట్ మొత్తం ఎలా ఉంటుందనేది ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మనకి చూపించడం జరిగింది। అండ్ అలాగే ఇక్కడ కూడా పాడ్‌కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు। సో సేమ్ అటు ఇటు కూడా లోగోస్ అయితే ఉన్నాయి। సో ఇప్పుడు లోపల ఇక బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక డెమో అయితే చూపించడం జరిగింది। సో కిట్ మొత్తాన్ని మనం ఇన్సర్ట్ చేసి బిగించిన తర్వాత మనకి కిట్ అయితే ఈ విధంగా ఉంటుంది। అలాగే ఇక్కడ ఒక మనకి జాక్ అనేది ఎలా ఉంటుందో జాకులు కూడా చూపించాడు। సో ఇక్కడ వచ్చేసి వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది। ఇంకా అలాగే దీని యొక్క డీటెయల్స్ అంటే MRP చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి 5999 అంటే మనకి సుమారు 6000 రేట్ అయితే ఉంది ఇక్కడ MRP। ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏ ఏ కంటెంట్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశాడు అనేది చూద్దాము। సో ఫ్రెండ్స్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ లో మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు। సో మొత్తం దీంట్లో పూర్తిగా దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యూజర్ మాన్యువల్ లో ఉంటుంది। సో దాంతో పాటుగా హ్యాపీ కార్డ్ ఒకటి ఇచ్చాడు। సో మనకి పైన కనిపించేది విండ్ షీల్డ్ అన్నమాట। సో ఇది స్పాంజ్ ఫోమ్ తో ఉంటుంది అండ్ దీని పక్కన పెట్టేద్దాం। దాంతో పాటుగా ఇక్కడ మీరు చూసినట్లయితే పాప్ ఫిల్టర్, సో చూసారు కదా పాప్ ఫిల్టర్ అనేది ఉంది। సో ఇది చూస్తుంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా నీట్ గా ఉంది। సో ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం। సో చూసారు కదా, సో దీన్ని మొత్తాన్ని ఈ స్టాండ్ కి బిగించాలన్నమాట। సో దీన్ని వచ్చేసి ఆర్మ్ స్టాండ్ అంటారు। సో ఈ స్టాండ్ సెటప్ కి మొత్తం ఈ మైక్ ఇవన్నీ బిగించాల్సి ఉంటుంది। సో ఈ స్టాండ్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్మూత్ గా మూవ్ అవుతూ ఉంది అండ్ ఇది మొత్తం మెటల్ బాడీ అన్నమాట। మెటల్ బాడీ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ చూడడానికి కూడా చాలా క్లాసీ లుక్ గా ఉంది అన్నమాట। అండ్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం। సో దీని తర్వాత వచ్చేసి మనకి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మైక్ ని దీంట్లోనే ఇన్సర్ట్ చేసుకుంటారు। సో దీని వచ్చేసి షాక్ మౌంట్ అంటారన్నమాట। సో ఇది కూడా పూర్తిగా మెటల్ బాడీ తో ఉంది అండ్ లోపల కూడా ఒక స్పాంజ్ అనేది ఫిక్స్ అయ్యి ఉందన్నమాట। సో మైక్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత మైక్ త్రూ వైబ్రేషన్స్ అవి ఇదవకుండా ఇది దాన్ని సేఫ్ గా చూసుకుంటుంది అండ్ ఇది కూడా పక్కన పెట్టేద్దాం। దాని తర్వాత వచ్చేసి టేబుల్ హోల్డర్ అన్నమాట। సో దీన్ని మనం టేబుల్ కి ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఆ స్టాండ్ అనేది పెడతారన్నమాట। సో ఇది ఒక టేబుల్ మౌంట్ అన్నమాట। టేబుల్ కి మనం ఫిక్స్ చేసుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీంతోని పాటుగా ఒక స్ట్రిప్ అయితే ఇచ్చాడు। అంటే మనకి కేబుల్ మేనేజింగ్ చేసుకునేటప్పుడు కేబుల్ అనేది లూజ్ గా పడి ఉండకుండా ఈ స్ట్రిప్ ని పెట్టి కేబుల్ త్రూ ఇది మేనేజ్ చేసుకోవడానికి ఒక స్ట్రిప్, అలాగే మనకి కేబుల్ కూడా ఇచ్చాడు। సో ఈ కేబుల్ కూడా చూద్దాం, చూసారు కదా కేబుల్ కూడా చాలా
చాలా క్వాలిటీగా ఉంది. అండ్ చూస్తున్నట్లయితే అండ్ లెంత్ కూడా కొద్దిగా పొడవుగానే ఇచ్చాడు. కేబుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు పోర్టులు చూసుకున్నట్టయితే ఒకటి యూఎస్బి పోర్ట్ అన్నారు, ఒకటి అలాగే టైప్ బి అన్నమాట, టైప్ బి పోర్ట్ అనమాట. సో టూ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి మైక్కి ఇన్సర్ట్ చేసుకుంటాం, ఒకటి మన ల్యాప్టాప్కి లేదా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది యూఎస్బి కండెన్సర్ మైక్ కాబట్టి యూఎస్బి సపోర్ట్ త్రూ ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా మెయిన్గా చూసుకున్నట్లయితే మన మైక్, సో చూసారు కదా, సో చూడ్డానికి ఎంత క్లాసీ లుక్తో ఉందో. సో లోగో కూడా క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, మౌనో అండ్ లోగోతో అండ్ పూర్తిగా బ్లాక్ కలర్తో మెటల్ బాడీతో ఉంది మొత్తం. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, సూపర్ ప్రీమియం లుక్గా ఉందన్నమాట, చూడొచ్చు. అండ్ ఈ రేంజ్లో మొత్తం చూసుకున్నట్లయితే ఈ కిట్ మొత్తం ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయమనే చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇక బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక దగ్గర పెట్టి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మొత్తం కిట్ అయితే ఇది, పాప్ ఫిల్టర్ ఒకటి, షాక్ మౌంటు, అలాగే విండ్ స్క్రీన్, కేబుల్, అలాగే కేబుల్ స్ట్రిప్ ఒకటి, అండ్ మైక్, ఆర్మ్ స్టాండ్ అండ్ టేబుల్ మౌంట్. సో మొత్తం ఇవైతే ఉన్నాయి. సో దీన్ని మొత్తాన్ని ఒకసారి సెట్ చేసి ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో టేబుల్ మౌంటు, సో ఇది కూడా మొత్తం మెటల్ బాడీతో ఉంది. అండ్ దీనికి ఒక థ్రెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చాలా స్మూత్గా తిరుగుతూ ఉంది. సో దీన్ని మనం లూజ్ చేసి మనం ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్కి దీన్ని ఇలా పెట్టి టైట్ చేసుకుంటే సో ఇది అనేది ఫిక్స్ అయిపోతుందన్నమాట. సో బిగించేద్దాం. సో దీన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకొని ఇలా టైట్ చేసేసుకుంటే మనకు అది అక్కడ ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆర్మ్ స్టాండ్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి. సో దానికి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంది, సో దీన్ని లూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకు ఈ టేబుల్ మౌంట్ బిగించిన తర్వాత ఆర్మ్ స్టాండ్ ఉంది కదా, సో దీన్ని దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని కదలకుండా మనం కొద్దిగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఎటు కావాలంటే అటు ఇలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ షాక్ మౌంట్ని మనం ఈ థ్రెడ్కి బిగించుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, సో మొత్తం ఈ కిట్లో ఈ ప్రొవైడ్ చేసిన ప్రతిదీ మెటల్ బాడీతోనే ఉన్నాయి. సో ఇది కూడా మంచి విషయమనే చెప్పుకోవాలి. సో చూసారు కదా, సో ఇలా అయితే టైట్ చేసేసుకొని మనం ఈ షాక్ మౌంట్లో మైక్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఈ షాక్ మౌంట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, సో చూసారు కదా, అంటే మనం మైక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏవైనా వైబ్రేషన్స్ అవి ఉంటే ఆ వైబ్రేషన్స్ అనేవి ఈ మైక్ వరకు చేరకుండా సో ఈ షాక్ మౌంట్ అనేది ఆపుతూ ఉంటుంది. అలాగే సో ఈ మైక్ను కూడా ఇదే హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, షాక్ మౌంట్లో మనకి అటు ఇటు రెండు క్లిప్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఇలా ప్రెస్ చేసి మనం మైక్ని అయితే ఇన్సర్ట్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇన్సర్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కేబుల్ వచ్చేసి, సో ఇది యూఎస్బి పోర్ట్ అనమాట, ఇది టైప్ బి పోర్టు, ఇది వచ్చేసి మనం మైక్కి ఇన్సర్ట్ చేయాలి. అండ్ వైర్ కూడా చాలా లెంగ్తీ ఉందన్నమాట, ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ వరకు ఉంటుంది. వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం మైక్కి ఇన్సర్ట్ చేసేద్దాం. సో ఇది మనం సిస్టమ్కి కనెక్ట్ చేసేసేయాలి. సో ఈ కేబుల్ కూడా ఇలా లూజ్గా ఉండకుండా మనం ఈ స్ట్రిప్తో ఇక్కడ అటాచ్ చేసేద్దాం. సో ఈ కిట్లో ప్రతిదీ ఇచ్చాడు. సో నార్మల్గా అంటే ఇటువంటి మైక్స్ మనం ఎక్కడంటే రికార్డింగ్ థియేటర్స్లో చూస్తూ ఉంటాం. సో మంచి ఒక ప్రొఫెషనల్ సింగర్స్ లేదంటే డబ్ చేసే వాళ్ళ దగ్గర మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా సెటప్ అయితే అయిపోయింది. అండ్ చివరిగా మనకు పాప్ ఫిల్టర్ అయితే బిగించేసుకుందాం. అండ్ ఇక ఈ పాప్ ఫిల్టర్ వచ్చేసి మనకు ఎలా వర్క్ చేస్తుందంటే, నార్మల్గా మనం ఏవైనా మాట్లాడేటప్పుడు కొన్ని ఒత్తుతో పలికే పదాలు అయితే ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్కి పాప్ ప అంటే ప అనేది ఒత్తు ప, అలాంటి ఒత్తు ఉండే పదాలు అయితే మనకి డైరెక్ట్గా ఆ సౌండ్ అనేది మైక్కి తగులుతూ ఉంటుంది. సో ఆ సౌండ్ అనేది తగలకుండా ఈ పాప్ ఫిల్టర్ అనేది అక్కడ ఆపుతుందన్నమాట. Thank you.
सो फ्रेंड्स చూస్తున్నారు కదా ఓవరాల్ గా మైక్రోఫోన్ సెటప్ అయితే మనం సెట్ చేసేసాము ఇక వాయిస్ ని అయితే టెస్ట్ చేయాల్సి ఉంది सो दीन नुंची रिकॉर्ड अवुतुन्न वॉइस नुंची नेनु सिस्टम लो रिकॉर्ड चेस्तुन्नानु सो दानिकि वच्चेसि नेनु ऑडासिटी सॉफ्टवेयर नि अयिते यूज चेस्तुन्नानु सो मीरु इप्पुडु चूडोच्चु अंड नेनु रिकॉर्डिंग अयिते स्टार्ट चेसानु अंड नेनु मात्लाडुतुन्न वॉइस वच्चेसि इक्कड मनकु सिस्टम लो रिकॉर्ड अवुतू उंडि इक्कड मीरु गमनिंचोच्चु वेव फॉर्म्स अनेवि क्रियेट अवुतू उन्नायि कदा सो ना वॉइस अयिते रिकॉर्ड अवुतू उंदि अयिते प्रेजेंट मीरु विंटुन्नारु कदा ई वॉइस वच्चेसि बोया M1 माइक नुंची वस्तुन्न वॉइस अन्नमाट सो इप्पुडु मनकु ई माइक नुंचि वस्तुन्न वाइस नि मीकु विनिपिस्तानु सो विनंडि 1 2 3 माइक चेक माइक चेक 1 2 3 माइक चेक माइक चेक मोनो AU A04 सो दीनि नुंचि वस्तुन्न वाइस अनेदि ई विधंगा उंदि सो इप्पुडु नार्मल गा इदि वच्चेसि ओन्ली माइक ओकटे मनं पेट्टि रिकॉर्ड अयिते चेस्तुन्नामु सो दीनिकि विंड फोम नी ऐड चेसिनप्पुडु सो अप्पुडु अनेदि एंत वरकु नॉइस नी इदि आपुतुंदि अनेदि गमनिद्दाम सो विंड स्क्रीन अयिते ऐड चेस्तुन्नानु सो फ्रेंड्स चूसारु कदा इप्पुडैते विंड स्क्रीन अयिते ऐड चेसानु सो मुंदु नार्मल गा उंडेटप्पुडु विंड स्क्रीन उंडेटप्पुडु वॉइस अनेदि ए विधंगा उंदि गमनिंचंडि अंड इप्पुडु वच्चेसि मनं पॉप फिल्टर नि कूडा पेडदामु फ्रेंड्स चूसर कदा सो इप्पुडु नेनु पॉप फिल्टर नि कूडा ऐड चेसानु सो इप्पुडु एंटंटे इला पॉप फिल्टर पेट्टी मात्लाडेटप्पुडु वच्चेसि मनं सो इटुवंटि वत्तु तो पलिके पदालु एवैना उंटे सो अटुवंटि वाटिनि इदैते क्लियर गा आपुतुंदि सो पप 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 सो ई विधंगा अन्नमाट सो ओवराल गा चूसर कदा 4000 सेगमेंट लो मामूलुगा ई रेंज लो मनकी इंत प्रीमियम लुक अंड हाई एक्सपेंसिव आउटपुट नि इच्चे विधंगा ई माइक अयिते मनकी उंदे सो नाकैते ओवराल गा नच्चिंदि अंड एवरैना मीलो ई माइक नि कोनुकोवाली अनुकुंटे नेनु ई वीडियो डिस्क्रिप्शन लो नेनु लिंक अयिते प्रोवाइड चेस्तानु सो मीरु अक्कडि नुंचि ई माइक नि अयिते मीरु अमेज़न लो पर्चेस चेसुकोवच्चु सो ओवराल गा चूसारु कदा मन మైక్రోఫోన్ సెటప్ అయితే ఇది సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఉంటాను థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ బై